हाय अंडी वेलकम टू केएल टेलरिंग बागुन्नारा अंदरु ई वीडियो मैं ब्लौज पार्ट पार्ट कटिंग एला चेयालनो चूद्दामंडी वीडियो चिन्न चिन्न टिप्स तो पाटु ब्लौज बैक पार्ट मात्रमे वीडियो कटिंग अने चेद्दामंडी कोत्त वारिनी दृष्टिलो पेट्टुकोनी अंटे मोत्तम पार्ट्लु ओके वीडियो चेस्तंटे वीडियो अनेदि एक्कुव लांग अवुतुंदि प्लस कोंचेम चूडटानिकि कूडा टाइम एक्कुव पडुतुंदि ओकेसारिगा अर्थं कूडा चेसुकोलेकपोतुन्नारन्न विषय तो नैन आलोचे एंकंटे आधा को मंटर एंकंटे फुल ब्लौज कटिंग सारी अर्थम कावेदन अंदकनी चेसी वीडियो नैन ओके ब्लौ बैक पार्टने सिंपल एक्सकोवाले विवरी वीडियो बैक पार्टी कटिंग से चूप्दाजेसी चेयट जरिए इधे मोदी मन बैक पार्टी कटा की ओपन साइड मन को आजिटना फोलिंग वैपने मन वैपन पे इधे मन की प्लेन ब्लौज काबी कर इंचल के अभी मन मारकिंग अनेक अच्छे इलाज स्ट्रेट लाइन अने ड्रासेक चूसर कदा विधा इला मन बैक पार्ट फोल्डिंग कोसमें वद्लेक तरह इधे मन हेमिंग से इप्ड मनकने ब्लौज पड़व की इध मन की लखल उदी एंक इक मन की स्टिचा उबी इंतवा मैं फोलनेस्तम काबी स्टिच इंकड़ेमी वदलक इकड्चे पै वैपन मतमे खर्चने वदलकू अंत ब्लौज पड़वे एंत अंत इकड़क मन पेक तरह आ तर पैन खर्चु कोसमन इंको हाफ इंच अने मन मारकिंग सेवाली अंत मेतना उड़नी इक नाकते पदनागर इंचल नैनकना इदे 30 సైజ్ బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేస్తున్నాము అంటే మీ మీ సైజ్ ని పట్టేసి మీరు బ్లౌజ్ పొడవు అనేది పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు అయితే తీసుకున్నాం కదండి ఎక్కడి నుంచి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి అన్న చూద్దామండి ఈ 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి షోల్డర్ అనేది మనం 5.5 ఇంచులు అనేది తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతదండి నేనైతే ఇక్కడి నుంచి 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఎందుకంటే 5.5 ఇంచులకి తీసామంటే 2.5 ఇంచులు అనేది మనకి నెక్ కట్ చేయడం కోసం అని చెప్పేసి నెక్ విడ్త్ కోసం తీసుకుంటాము సో పోతే 3 ఇంచులు అనేది మనకి షోల్డర్ బెల్ట్ దగ్గర అనేది ఉంటదండి దాంట్లో మనకి ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కచ్చుకుపోక మనకి 2.5 ఇంచుల బెల్ట్ అనేది మనకి రెడీ అవుతదన్నమాట ఇప్పుడు వచ్చేసి అక్కడ నుంచి చంక దింపు కోసం అని చెప్పేసి మనం 5.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అనేది మనం చేసుకుందాం ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 30 సైజ్ బ్లౌజ్ ప్లస్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి నెక్ అనేది ఎక్కువ డీప్ పెట్టుకోవట్లేదు కాబట్టి 5.5 ఇంచులకు మనం ఇక్కడ నుంచి ఒక మార్కింగ్ అనేది చంక దింపు కోసం తీసుకున్నామంటే మనకి కరెక్ట్ గా సైజ్ అనేది మనకి కూర్చుండిద్దండి ఇంకా ఎందుకంటే ఎక్కువ తీసామంటే చొంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నమాట ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా మీరు ఇంకొక లైన్ అనేది మీరు డ్రా చేసుకోండి చూస్తున్నారు కదండి మొదటగా వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు తీసేము ఆ తర్వాత వచ్చి షోల్డర్ 5.5 ఇంచులు తీసాం కదండి ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్లో నుంచి మనం నెక్ విడ్త్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది మనం చేసుకుందాం చూడండి ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకుందాం ఇలా మీరు 2.5 కంటే కొంచెం తక్కువే తీసుకోవాలి గానీ ఎక్కువనే తీసుకోకూడదండి ఎందుకంటే ఇది నెక్ వెడత అనేది ఎక్కువ వెలిపోయి గూడులు జారే ఛాన్స్ అనేది ఉంటుంది ఇక్కడ అందుకని చెప్పేసి మీరు 2.5 ఇంచులకే ఇక్కడ నుంచి ఒక మార్క్ చేసుకుని ఒకవేళ మీరు డీప్ నెక్లు పెట్టుకుంటున్నారు అనుకోండి కింద వైపు వచ్చేసి 3 ఇంచులకు తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి ఎక్కువ డీప్ కాదు కాబట్టి కింద నెక్ డీప్ అనేది నేను 7 ఇంచులకు ఒక మార్కింగ్ చేసి పైన ఎంతైతే తీసుకున్నానో కింద వైపును కూడా 2.5 ఇంచులకే ఒక మార్క్ అనే చేసి ఇక్కడ నుంచి ఇలా స్క్వేర్ గా ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు నెక్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మీరు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు స్క్వేర్ నెక్ కట్ చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా కట్ చేసుకున్నారంటే స్క్వేర్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తదన్నమాట చూస్తున్నారు కదండి రౌండ్ అనేది మీరు ఈ విధంగా ఇచ్చేసుకున్నారంటే చక్కగా మీకు రౌండ్ నెక్ అనేది వస్తుంది ప్లస్ మీకు ఈ గూళ్ళు అనేవి జారకుండా ఉంటాయి అలాగే షోల్డర్ బెల్ట్ అనేది మీకు కరెక్ట్ గా కూర్చుని ఉంటదన్నమాట చూస్తున్నారు కదండి 30 సైజ్ బ్లౌజ్ కి అంటే ఇది కొంచెం పెద్ద వయసు వారి బ్లౌజ్ కాబట్టి నేను నెక్ అనేది 7 ఇంచులకే నేను మార్కింగ్ చేశాను మీరు పెట్టుకోవాలనుకుంటే కింద వైపు వచ్చి 3 ఇంచులకు పెట్టుకోండి పైన 2.5 ఇంచుకి తీసారంటే కరెక్ట్ గా నెక్ అనేది మీకు సెట్ అయిపోద్ది ఆ తర్వాత మనం ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి అంటే మనం చంక దింపు దించాం కదండి ఇక్కడ మనకి చంక రౌండ్ కోసం వచ్చేసి నేను
1.5 ఇంచులకి की ఒక మార్క్ అనేది చేశానన్నమాట చూడండి ఇవే మీరు చిన్న చిన్న టిప్స్ పాటించాల్సినవి ఎందుకంటే ఇక్కడ గాని ఎక్కువ తక్కువని తీసుకున్నారంటే మీకు రౌండ్ ఇచ్చే దగ్గర అనేది ముడతలు అనేది పడతదండి ఒకవేళ ఎక్కువ తీసిన ఒకవేళ ఎక్కువ తీశారనుకోండి ముడతలు పడతది 1.5 ఇంచుల కంటే ఎక్కువ తీస్తే ఇంకా దీనికంటే తక్కువ తీశారంటే మనకి చంక దగ్గర పీక్ వచ్చినట్టు అనిపిస్తదన్నమాట అందుకని చెప్పేసి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు కరెక్ట్ గా చంక దగ్గర 1.5 ఇంచులకే మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత నడుము దగ్గరకు వచ్చేసేసి 30 సైజ్ కాబట్టి దాంట్లో నుంచి మీరు నాలుగో వంతు అనేది తీసుకోండి ఇక్కడికి 30 లో నుంచి మనకి నాలుగో వంతు 7.5 ఇంచులకు వస్తుంది కదండి ఆ 7.5 ఇంచులకి ఒక మార్క్ చేశాను ఆ తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్ కోసం అని చెప్పేసి ఇంకొక 2 ఇంచులకి ఒక 1 ఇంచ్కి సారీ ఒక మార్క్ చేశాను ఆ తర్వాత మనం కచ్చ అనేది తీసుకుంటాం కదండి ఖర్చు కోసం వచ్చేసి ఒక 2 ఇంచులు అనేది మీరు తీసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి కుట్టిన తర్వాత మీకు కరెక్ట్ గా ఎంత కావాలో అంత ఉంచుకొని ఎక్స్ట్రా అది మీరు కట్ చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదండి 7.5 ఇంచులు తర్వాత 1 ఇంచి 8.5 ప్లస్ మనం 2 ఇంచులు తీసేమంటే అంటే మొత్తం మనకి 10.5 ఇంచులకి మనం ఇక్కడ నుంచి బాడీ లూజ్ అనేది తీసుకున్నాం అన్నమాట అదే విధంగా పై నుంచి కూడా నేను 10.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అనేది చేశాను అన్నమాట ఎందుకంటే ఇక్కడ మనకి పైన వచ్చేసి టక్స్ అనేవి ఉండవు కాబట్టి ఆ 2 ఇంచులు ఖర్చుపోను మనం ఇక్కడ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అనేది టక్స్ వేసాం కదండి ఆ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ పైన కలిసిపోవడం వలన మనకి పైన కూడా 10.5 ఇంచులకే తీసుకున్నామంటే కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేకుండా 10.5 ఇంచులకి తీసుకుని స్ట్రైట్ లైన్ అనేది ఒక డ్రా చేసుకుంటే మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఖర్చు అనేది అప్పుడు మనం నీట్గా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదండి ఈ బ్యాక్ సైడ్ ఈ 1 ఇంచ్ అనేది మనం పైన అనేది మనకి ఉండిపోతుంది అన్నమాట ఎందుకంటే మనకి నడుము కంటే పైన ఛాతి దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఆ 1 ఇంచ్ అనేది మనకి అంటే ఇది మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి అది మనకి 4 ఇంచుల క్లాత్ అనేది కలుస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్లో మన సైడ్లో ఉన్న ఖర్చు అది మొత్తం కలిపేసి మనం 2 ఇంచుల ఖర్చు అనేది వదిలేసేసుకున్నామండి ఇప్పుడు ఇది మనం బ్యాక్ పార్ట్ కోసం అని చెప్పేసి మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాం ఓకేనండి ఈ మార్కింగ్ మీకు అర్థమవుతుందా ఇది అర్థం కాకపోతే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనండి మీకు ఎక్కడ అర్థం కావట్లేదు ఏంటి అనేది మీకు నేను మళ్ళా చెప్తానన్నమాట ఓకే ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నామండి మొదటగా వచ్చేసి మనం ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి కింద వచ్చేసి 1.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకున్నాము అక్కడి నుంచి ఆ తర్వాత వచ్చేసి మనము షోల్డర్ తీసాము షోల్డర్ దగ్గర నుంచి మళ్ళా చంకదింపు తీసుకున్నాము అలాగే చంకదింపు దగ్గర నుంచి అటు ఒక మార్క్ అనేది చేసుకుంటే మనకి చంక రౌండ్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనండి ఆ తర్వాత వచ్చేసి మనం నెక్ సైడ్ చేసాము మళ్ళా బాడీ లూజ్ అనేది మనం తీసుకున్నాం అన్నమాట చూస్తున్నారు కదండి మనం చేసిన ఆ తర్వాత ఖర్చు అని చెప్పేసి బ్యాక్ సైడ్ 1 ఇంచ్ టక్స్ అని చెప్పేసి ఈ విధంగా మనం చాలా వివరంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చేసిన మార్కింగ్ని నేను బ్యాక్ పార్ట్ అనేది మాత్రం మీకు కటింగ్ చేసేసి చూపిస్తున్నాను అన్నమాట చూస్తున్నారు కదండి మీకు అర్థమైంది కదా మనం ఎక్కడికైతే మనం 1.5 ఇంచులు వదిలేసేసామో అక్కడికి మీరు ఇలా చిన్నగా కట్స్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇది మనం మర్చిపోయి మళ్ళీ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఎక్కువ చేసామంటే బ్లౌజ్ పొడవు అనేది తగ్గిపోద్ది అన్నమాట అలాగే తక్కువ చేసామనుకోండి తక్కువ చేస్తే ఏంటంటే బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట అలా కాకుండా ఇలా చిన్నగా కట్స్ అనేది ఇచ్చేసేసుకుని మనం నీట్గా ఇలా ఒక గుర్తు అనేది పెట్టేసుకున్నామంటే ఈజీగా మనకి ఇది తిరిగిపోద్ది అన్నమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు వచ్చేసి మనకి చంక రౌండ్ వచ్చి మొత్తానికి మనకి 7.5 ఇంచులు అన్నమాట అంటే డబుల్లో 15 ఇంచులు మొత్తము ఆ సంక్రౌండ్ అనేది మీరు కట్ చేసిన తర్వాత అయినా కూడా ఇలా చూసుకున్నారంటే మీకు కరెక్ట్గా అంటే మనం ఖర్చు తీసాం కదండి 2.5 ఇంచులకి అక్కడికి వచ్చేసేస్తుంది అన్నమాట కొత్త వారికి అర్థమయ్యేలా చెప్పానని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉండకూడదు తప్పకుండా కామెంట్ పెట్టండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్